Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Debba, Chandrababu, Rajakiyam, JC Brothers Politics Close. రాయలసీమలో ఆ మాటకొస్తే ఏపీలోనే జేసీ బ్రదర్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సీనియర్ రాజకీయ నాయకుడిగా విలక్షణ రాజకీయవేత్తగా జేసీ దివాకర్ రెడ్డికి పేరుంది. 1985 నుంచి 2009 వరకు వరుసగా 6 సార్లు తాడిపత్రి నుంచి జేసీ దివాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే 2019 అన్నదమ్ములిద్దరూ తమ వారసులను బరిలో దించారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసి వైసీపీ గాలిలో వాటమి పాలయ్యారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు. అయితే జేసీ బ్రదర్స్ను టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదా అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ గెలిచిన నాటి నుంచి జేసీ బ్రదర్స్కు కష్టాలు మొదలయ్యాయి. జేసీ బ్రదర్స్కు చెందిన దివాకర ట్రావెల్స్ బస్సులు అక్రమ రిజిస్ట్రేషన్లతో తిరుగుతున్నాయని, తుక్కు కింద ఇతర రాష్ట్రాల్లో వాహనాలను కొని వాటికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి ప్రజా రవాణా వాహనాలుగా తిప్పుతున్నారని కేసులు నమోదయ్యాయి. ఎక్కే జైలు దిగే జైలు అన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక కేసులో జైలు నుంచి విడుదల కావడం, మరో కేసులో అరెస్టు చేయడం షరామామూలుగా మారింది. అధికారులపై దౌర్జన్యం చేశారని, కులం పేరుతో తిట్టారని ఇలా పలు కేసులు సైతం ప్రభాకర్పై నమోదయ్యాయి. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి జేసీ ప్రభాకర్, పెద్దారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో హెచ్చరికలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే టీడీపీ అధిష్టానం నుంచి కానీ ఇతర టీడీపీ నేతల నుంచి జేసీ బ్రదర్స్కు అసలు సంఘీభావం అనేది రాలేదని అప్పట్లోనే చర్చ జరిగింది. ఇది పూర్తిగా జేసీ బ్రదర్స్ వ్యవహారం అన్నట్లు చంద్రబాబు లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. తాడిపత్రిలో వైసీపీ నేతలు, పలుమార్లు టీడీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులపై దాడులకు తెగబడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే విచిత్రంగా చంద్రబాబు నుంచి కానీ ఇతర నేతల నుంచి కానీ కనీసం ఖండన ప్రకటన కూడా రాలేదని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ రాజకీయాలలో జేసీ బ్రదర్స్కు ఒక విలక్షణ గుర్తింపు ఉంది. శత్రువులు ఎంతమంది ఉన్నారో అభిమానించేవారు అంతేమంది ఉన్నారు. అందులోనూ అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను చంద్రబాబు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే పార్టీ తరఫున జేసీ బ్రదర్స్ ఇప్పటి వరకు ఒక కార్యక్రమం కూడా చేయలేదని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారట. కేవలం తాడిపత్రిలో పట్టు నిలుపుకోవడం, తమ ఆధిపత్యం నుంచి జారకుండా చూసుకోవడానికే జేసీ బ్రదర్స్ ఈ పరిమితమయ్యారని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధిష్టానం వ్యవహార శైలితో నొచ్చుకునే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై పరోక్ష వ్యాఖ్యలు చేశారని తాజాగా చెప్పుకుంటున్నారు. పాదయాత్రలు వేస్ట్ అని, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జేసీ వ్యాఖ్యానించడం అందులో భాగమేనని అంటున్నారు. ఇందుకు కూడా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి జేసీ బ్రదర్స్ను టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటుందని గాసిప్ రాయాలు చర్చించుకుంటున్నారు.